ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఒక పబ్లిక్ మీట్లో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని పల్లెత్తు మాట అనలేదు, చాలా డీసెంట్గా ప్రవర్తించారు అని ఆపేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం జగన్ రెడ్డి యాటిట్యూడ్ ఎన్టీఆర్ గారి యాటిట్యూడ్ లాంటిది కాదని, తన సినిమా రిలీజ్లకు విపరీతంగా ఇబ్బంది పెట్టాడని తెలియజేయడం అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు విషయాన్ని అసంపూర్తిగా చెప్పడంతో దానిని అడ్వాంటేజ్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాబోయ్ సూపర్ స్టార్ కృష్ణ గారిని పవన్ కళ్యాణ్ ఎంత మాట అనేశాడు అని చెప్పి దానిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు జగన్ రెడ్డి ప్రిన్స్ మహేష్ బాబు గారికి ఫోన్ చేసి, మీ నాన్నగారిని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట అన్నారు, అందుకని పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మీరు ట్వీట్ చేయాలి బాబు అంటే, దానికి మహేష్ బాబు గారు మాట్లాడుతూ, చూడమ్మా నీ తొక్కలో రాజకీయాలు నా దగ్గర చూపించకు, నువ్వు ఆ రోజు నీ ఆఫీస్కి మేము వచ్చినప్పుడు ఎంత అవమానం చేశావో మాకు ఇంకా గుర్తుంది, మర్యాదగా దొబ్బేయ్ అని అన్నారు. చేసేదేమీ లేక వైఎస్ఆర్సీపీ గాళ్ళు పని పాట లేకుండా పోరం బోగ్గాళ్ళ తిరిగే నరేష్ గారిని అప్రోచ్ అయ్యారు. కృష్ణ గారి నుండి దొబ్బితిన్న డబ్బులు సరిపోలేదేమో, పేటీఎం డబ్బులు కూడా అందుకుని ఈ నరేష్ గారు ఈ ట్వీట్ వేశాడు. చూడండి, ఐ వాజ్ షాక్డ్ అండ్ డీప్లీ పెయిన్ టు సీ హియర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ సూపర్ స్టార్ లేట్ శ్రీ కృష్ణ గారు ఇన్ హిస్ అడ్రస్ అట. ఇదేంటి ఈ బోగ్గడికి ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇది కూడా పేటీఎం స్క్రిప్టే. కాగా ఈ ట్వీట్ కింద ఎవరన్నా ఉంటే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చూసుకుంటారులే, మధ్యలో నువ్వెవర్రా పువ్వా అనే కామెంట్స్ కనబడ్డాయి.